సూక్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజి నిగళితం యా బలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ఈరోజు మన ధనుర్మాస వ్రతంలో 6వ రోజు, మన వ్రతంలో ఈనాటి నుంచి ప్రధానమైనటువంటి రోజు. ఈ ధనుర్మాస వ్రతం మనిషి జన్మకి సార్థకతను కలిగించేటటువంటి ఒక గొప్ప వ్రతం. ఏ ఫలితం కోరినా అందించేటటువంటి జగత్కారణమైనటువంటి పరమాత్మని, మనం నారాయణ స్వరూపంలో ఉండేటటువంటి వాణ్ణి ఒక అర్చామూర్తిలో ఆరాధన చేస్తూ వ్రతాన్ని, వ్రత ఫలితాన్ని పొందడానికి తగినటువంటి వ్రతం ధనుర్మాస వ్రతం. సాత్విక స్వభావాన్ని పెంచేటువంటి వ్రతం. అర్చామూర్తినే ఆరాధించి అత్యుత్తమమైనటువంటి ఫలితాన్ని గోదాదేవి పొంది, ఇది ఆచరించిన వారు ఏ ఫలితం కోరినప్పటికీ కూడా అది లభిస్తుంది అని నిరూపించినటువంటి వ్రతం. లోకంలో మన చుట్టూ ఉండేటటువంటి వారందరికీ శ్రేయస్సు కలగాలని కోరడం మనిషి జన్మకి ప్రధానం. ఆ రకంగా కలిగే సమృద్ధిని చూసి అసూయ పడకుండా ఉండడం దీనికి ప్రధానమైనటువంటి యోగ్యత. దీనికి మనం ఆచరించాల్సింది స్నానం, ఇది బయట. దాంతోపాటు మనసులో మనం చేయాల్సింది భగవంతు యొక్క గుణాలని అనుభవించడం, ఇది లోపల. మనకి లభించేది శాశ్వతికమైనటువంటి ఆనందం, ఇది ఫలితం. అలాంటి ధనుర్మాస వ్రతాన్ని మన ఆండాళ్ళ తల్లి మనకి నిరూపిస్తోంది. ఇంతవరకు జరిగింది ప్రధానమైనటువంటి ముందర పూర్వరంగం సిద్ధమైంది, ఇక పైన అసలు వ్రతం ప్రారంభం. ఈ లోకంలో ఉండగా ఏదైనా ఒక ఆనందం కాని దుఃఖం కాని కలిగితే పంచుకునేవాళ్ళు ఎప్పుడూ ఉండాలి. పంచుకునేవారు లేని ఆనందం కాని దుఃఖం కాని మనిషికి సహించడానికి యోగ్యాలు కానే కావు. దాన్ని ఎప్పుడైతే ఎక్కువ మంది పంచుకునేవారు ఉంటారో అంతంత అనుభవ యోగ్యులత. దుఃఖాన్ని పంచుకునేవారు ఎక్కువ మంది అయితే అది తగ్గుతుంది, ఆనందాన్ని పంచుకునేవారు ఎక్కువ మంది అయితే ఆనందం పెరుగుతుంది కూడా. అలాగే భగవంతుడు ఉత్తమైనటువంటి రసస్వరూపుడు కనుక ఆయన అనుభవిస్తే కలిగే ఆనందాన్ని పంచుకున్నారు అంటే ఎక్కువ మంది అయితే అంత అంత భగవదానందం కూడా మనిషిలో పెరుగుతుంది. ఆ భగవదానందం పెరిగితే లోపల ప్రేమమయమవుతుంది హృదయం. ఎంత మనిషి హృదయం ప్రేమమైతే అంత తన చుట్టూ ఉండేటువంటి సమాజాన్ని ప్రేమించగలుగుతాడు, సమాజానికి తన సేవల్ని తాను అందించగలుగుతాడు, తద్వారా లోకాన్ని సుఖింపచేయగలుగుతాడు. ఇది మనిషి నేర్వవలసినటువంటి ప్రధానమైనటువంటి విషయం. దాన్ని మన చుట్టూ ఉండేవారితో పంచుకోవాలనే విషయాన్ని మన ఆండాళ్ళ తల్లి ఈ వ్రతానికి ప్రధానంగా చెప్పి, అది స్థిరపట్టడం కోసం భగవంతుణ్ణి ప్రార్థించాలంటుందన్నమాట. కొందరు భగవంతుణ్ణి ప్రేమిస్తూ చుట్టూ ఉండేవారిని ద్వేషిస్తారు, కానీ మన అమ్మ మనకి చెబుతోంది చుట్టూ ఉండే లోకాన్ని ప్రేమిస్తూ ఇది నిజంగా నిలకడగా ఉండాలి అని భగవంతుణ్ణి కోరాలి అని మనకు చెప్తుందన్నమాట. వ్రతంలో మొదటి రోజున ఈ వ్రతానికి అధిష్టానమైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణ అని చెప్పి, రెండో రోజున ఆయనే మన కోసం వ్యూహంలో ఉంటాడని చూపించి, మూడో రోజున ఆయనే మన కోసం అవతరిస్తాడని చెప్పి, నాలుగవ రోజున ఆయనే మనందరిలో ఉంటాడని, ఈ నాలుగింటి కంటే కూడా ఐదవది మనం కోరిన అర్చామూర్తిగా మన యొక్క ప్రార్థనలను స్వీకరిస్తాడు అని, ఫలితాన్ని అక్కడి నుంచే తాను ఇస్తాడు అని నిరూపించిన తరువాత దాన్ని మనకి అందించాల్సినటువంటి జ్ఞానులతోటి మనకి మన అమ్మ ఒక్కొక్కరిగా పరిచయం కలిగిస్తుంది. జ్ఞానులు మన లోపలుండే ఆశ సంశయాలని, ఆటంకాలని, దోషాలని, పాపాలని కూడా తొలగిస్తారు, వారినే మన జ్ఞానులు అని అంటాం. అలాంటి జ్ఞానులతో సహవాసం మనకి ఎప్పుడూ కూడా కావాలి. ఇది సాయంకాలపు నీడల క్రమంగా పెరుగుతూ ఉంటుంది అంటారు మన శాస్త్రకారులు. అలాంటి జ్ఞానులు మన ఆండాళ్ల ఓ పదుగురిని మనకి చూపిస్తూ పరిచయం చేస్తూ, ఆ పదుగురు యొక్క స్థితి మనలో కూడా నెలకొంటే అప్పుడు భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది అని నిరూపిస్తుంది అన్నమాట. ఈ వేళ నుంచి పదుగురు గోపికని మన ఆండాళ్ల తల్లి లేపుతుంది. ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క గోపికను లేపుతుందన్నమాట. నిన్నటి రాత్రి శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరితోటి కలిసినప్పుడు ఈ ఊరిలో ఉండే మీరందరూ కలిసి రావాలి అని శాసించడం చేత ఏ ఒక్కరూ కూడా ఈ అనుభవాన్ని కోల్పోకూడదు అని మన అమ్మకి ప్రేమ. ఏ తల్లికైనా అంతే కదా, తన పిల్లలంతా కూడా కలిపి ఆనందించాలి అని కోరుకుంటుంది. అట్లానే మన ఆండాళ్ల తల్లి కూడా ఏ ఒక్కరూ కూడా కృష్ణానుభవాన్ని కోల్పోవడానికి వీల్లేదు కనుక అందరినీ లేపాలి అని ఒకసారి చుట్టూ కలయి చూసింది. 500,000 మంది ఉండే ఊరాయే, అందులో కొద్ది మంది శ్రీకృష్ణ అనుభవం పొందుతూ లోపల నిద్రించి ఉండిపోవడం చేత వాళ్ళందరినీ కూడా లేపాలి అంతను భావించి ఒక్కొక్కరిని లేపుతుందన్నమాట. అయితే ఇక్కడ మనకు ఒక సంశయం కలుగుతుంది. కృష్ణ ప్రేమ అందరికీ సమానమై ఉంటుంటే కొందరు లేచి ముందు బయలుదేరడం, మరి కొందరు వెనకాతల ఉండిపోవడం ఏం కారణం అని. కానీ ఎవరి మట్టికి వాళ్లే వెళ్లిపోవచ్చు కదా, నేరుగా కృష్ణుడు రమ్మన్నప్పుడు ఇందరిని లేపుకుంటూ వెళ్లడం ఎందుకు అని మనకు సంశయం కలగచ్చు. దానికి కారణం చెప్పారు మనకి.
శ్రీకృష్ణ అనుభవం అంటే భగవంతుడి యొక్క అనుభవం అనేటటువంటిది ఓ గొప్ప చల్లటి నీటి ప్రవాహం లాంటిది అన్నమాట. అందులో దిగేటప్పుడు ఒంటరిగా దిగితే కొట్టుకుపోతే పోవచ్చు అనమాట, ఒళ్ళంతా తిమ్మిరెక్కిపోయి. కనుక పదుగురితో కలిసి దిగినట్టయితే అది స్నానానికి యోగ్యంగా ఉంటుంది. అందుకోసమనే అలాంటి చోట్ల పట్టుకోవడానికి కొన్ని గొలుసు లాంటివి కూడా వేస్తుంటారు మనకి హరిద్వారం లాంటి చోట్ల. ఈ శ్రీకృష్ణ అనుభవం కూడా అట్లాంటిదే. అందుకోసం ఇందులో పదుగురితో కలిసి దిగాలని పదుగురిని మన ఆండాళ్ళ తల్లి లేపుకుంటూ బయలుదేరుతుంది. అంతేకాదు భగవంతుని చేరడానికి ఎప్పుడు కూడా భగవజ్ఞానులు ముందు పెట్టుకు వెళ్లాలి తప్ప ఒంటరిగా వెళ్లకూడదు అనేది మనకి శాస్త్రం చెబుతోంది. రాముణ్ణి ఆశ్రయించాలనుకున్న విభీషణుడు సుగ్రీవుణ్ణి ముందు పెట్టుకుని, సుగ్రీవా నివేదయత మాం క్షిప్రం విభీషణం ఉపస్థితం, విభీషణ్ణి అయినటువంటి నేను రావణాసుడు తమ్ముణ్ణి వచ్చాను రాముడితో చెప్పవా అన్నాడు రాముడు ఎదురుగుండా కనిపిస్తున్నప్పటికీ కూడా. ఇది మనకి శాస్త్రం అన్నమాట. కనుక జ్ఞానులు ముందుకు పెట్టుకు వెళ్లాలి అనే నియమం తెలిసినటువంటిది కనుక మన ఆండాళ్ళ తల్లి తెలియకపోయినా వాళ్ళు చేసేది ఏదో అది శాస్త్రం అవుతుంది. కనుక పదుగురిని ముందు పెట్టుకుని వెళ్లాలి అని మన ఆండాళ్ళ తల్లి వాళ్ళందరినీ కూడా మేల్కొలపడం ప్రారంభం చేస్తుంది ఈనాటి పోసల నుంచి. అయితే కొందరు లోపల ఎందుకు పడుకుండాలి, కొందరు ఎందుకు ముందుకు రావాలి అనేటటువంటిది వాళ్ల దోషం కాదు, అది కృష్ణుడి యొక్క గుణాల దోషం అంటారన్నమాట. మద్యపానం చేసినటువంటి వ్యక్తుల్లో కొంతమందికి అది మాట్లాడేటట్టు, కొంతమందికి అది మత్తికి పడి ఉండేటట్టు, కొంతమందికి అది ఏదో లేచి ఇటు అటు ఆడేటట్టు ఎట్లా చేస్తుందో భగవద్ గుణాలనేటటువంటి కూడా కొంతమందిని అనుభవిస్తూ ఉంటే లోపల అట్లాగే అనుభవిస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కొందరికి మత్తెక్కిస్తాయి, కొందరికి పిచ్చెక్కిస్తాయి, కొందరు లేచి నృత్యం ఆడాలి అని అనిపిస్తాయి, రకరకాలుగా చేస్తాయన్నమాట. అయితే లోకంలో ఉండేటటువంటి మాదక ద్రవ్యాలన్నీ కూడా ఇటు శరీరానికి అటు మనస్సుకి కూడా పాడు కలిగిస్తాయి, ఆత్మ నాశనం చేస్తాయి. కానీ భగవత్ కళ్యాణ గుణాలైనటువంటి మాదక ద్రవ్యం చాలా ఉత్తమమైనటువంటిది, ఇటు శరీరానికి మంచి సేవని సమాజ సేవని ఏర్పడేట్టు చేస్తుంది, మనస్సుకి సాత్వికతని పెంచుతుంది, ఆత్మకి జ్ఞానం ప్రకాశించేట్టు చేస్తుంది. కనుక అన్ని రకాలుగానూ కోరదగినది భగవంతుని యొక్క కళ్యాణ గుణములు అనేటువంటి మాదక ద్రవ్యాన్ని పానం చేయడం, కోరి కోరి పానం చేయాలి అని అంటారన్నమాట జ్ఞానులైనటువంటి మహానుభావులు. కనుక ఇది లోపల కొందరు ఎదురించేట్టు చేసింది. పైగా అసలు లోపల కలవాళ్ళ నిద్ర మన నిద్ర లాంటిది కాదు అని అంటారన్నమాట. మనది తామస నిద్ర, అలసిపోయినందువల్ల వచ్చేటటువంటిది. కానీ జ్ఞానుల నిద్ర సాత్వికమైన నిద్ర, అది వారికి లోకానికి కూడా హితాన్ని కలిగించేది అని అంటారన్నమాట. అంటే భగవంతుడి యొక్క విషయంలో వారు ఎప్పుడు మేల్కాంచే ఉంటారు, ఆయన ఎప్పుడు తెలుస్తూనే ఉంటాడు వాళ్ళకి. ప్రాపంచిక విషయాల్లో వాళ్ళ దృష్టి ఎప్పుడు వెళ్లనే వెళ్లదు. మనకి ప్రాపంచిక విషయాల్లో దృష్టి తప్ప భగవద్ విషయంలోకి మన దృష్టి వెళ్లనే వెళ్లదు. కనుక మనం భగవంతుడి విషయంలో నిద్రపోతున్నాం, ప్రపంచ విషయాల్లో మాత్రం మనం ఎప్పుడు తెల్లవారి మేల్కాంచే ఉంటామన్నమాట. కానీ వాళ్ళు ప్రపంచ విషయాల్లోకి దృష్టి వెళ్లదు కనుక వీటిలో వారు నిద్రిస్తున్నట్టు లెక్క, భగవద్దేశంలో మేల్కాంచి ఉన్నట్టు లెక్క. ఎవరైతే అలాంటి భగవద్దేశంలో మేల్కాంచి ఉంటారో అట్లాంటి వాళ్ల దృష్టి కనుక మన మీద పడ్డట్టయితే మనలో కూడా క్రమంగా చీకట్లు తొలగి భగవంతుడి యొక్క స్వరూపం ప్రకాశిస్తుంది అన్నమాట. ఇట్లా భగవద్జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులు మహానుభావులు ఓ 10 దశల్లో ఉంటారు. ఆ 10 మనకి పరిచయం కలిగించడం ద్వారా వారి చూపు మన మీద ప్రసరించి మనలో కూడా ఆ రకమైనటువంటి ఒక ప్రకాశం ఏర్పడుతుంది. మంచి వాళ్లతోటి చేసిన చెలిమి వారి యొక్క మంచితనాన్ని మనకి కలిగిస్తుంది, చెడ్డవారితోడి చెలిమి ఆ చెడు స్వభావాన్ని మనకి ఎట్లా కలిగిస్తుందో అట్లానే ఇప్పుడు మన ఆండ్రాజులు భగవజ్ఞానులతోటి మనకందరికీ కూడా చెలిమిని ఒక్కొక్క పాత్రంలో ఒక్కొక్క లేపుతూ కలిగిస్తుంది అన్నమాట. లోపల వారంతా జ్ఞానులు, 10 యొక్క రహస్యాన్ని తెలిసిన వారికి 10 మన ఆండాళ్ళ లేపుతుంది. లేకపోతే 500,000 ఉంటే కేవలం 10 రాని వాళ్ళు అనే సందేహం కలుగుతుంది కదా. అంటే ఈ 10 రహస్యం వాళ్ళకి తెలుసునన్నమాట. ఏమిటి 10 అంటే, మనం పైన ఉండేటటువంటి శరీరం మట్టి నీరు నిప్పు గాలి ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం అనే ఓ 8 ద్రవ్యాలతోటి తయారైంది అని కృష్ణుడు చెప్పాడు మనకి భగవద్గీత 7వ అధ్యాయంలో. ఇది శరీరం అంటాం. దీని వెనక ఉండేవాడు అనుభవించేవాడు జీవుడు 9వ వాడు. ఆ జీవుడిని ఇక్కడ తెచ్చి ప్రేరేపించేటువంటి ఆ వెనక అతను ఉండేటువంటి పరమాత్మ 10వ వాడు. ఈ 10 ఆయన 1 లాంటి వాడు, మిగతా 9 కూడా 0 లాంటివి. ఇవి రెండు కలిసి ఉన్నాయి అని తెలిస్తేనే మనకి 10 రహస్యం తెలిసినట్టు లెక్క. 0 ప్రత్యేకించి విలువ కలది కాదు, 1 పక్కన చేరితే తప్ప. అయితే 1 మాత్రం ఎప్పుడు విలువ ఎట్లా ఉంటుందో, పరమాత్మకి విలువ ఎప్పుడు ఉంటుంది. మిగతా వాటి పరమాత్మను గుర్తించినప్పుడు విలువ, గుర్తించకపోతే వాటికి విలువ స్వరూపము అనే ఉండనే ఉండవు అనే రహస్యం తెలిసి ఈ తత్వ త్రయాన్ని ఎవరైతే విశ్వసించి ఉంటారో వారిని జ్ఞానులు అని అంటాం. ఇది విశ్వాసము క్రమంగా లోపల వారిలో ఆచరణ పర్యంతము సాక్షాత్కార పర్యంతము అయినటువంటి వాళ్ళ యొక్క చూపు మన మీద పడాలి అని. అలాంటి జ్ఞానులు లోపల ఉండేటువంటి విశ్రమించినటువంటి వారు వారు ఒక్కొక్కరిని మేల్కొలుపుతూ, అంటే వారి చూపు మనమే పరిశ్రమపచేయాలని ప్రార్థన చేస్తున్నట్టుగా మన ఆండాళ్ళ వారందరినీ లేపుతుంది ఓ 10 పౌసరాల్లో. అందులో వారిని లేపడానికి సాధారణంగా మన ఆండాళ్ళ ఇంత వేదాంత రహస్యాన్ని మన కనుక చెప్పినట్టయితే మనకది కొంచెం విసుగు మనకి జనింపచేస్తుంది. కనుక అలా చెప్పకుండా
పైకి ఒక అందమైనటువంటి కథ, అక్కడ గోపికలు, గోపికల్ని లేపడం, ఆ గోపికలకి తెల్లవారడానికి గుర్తులు చెబుతున్నట్టుగా మనకి చెబుతూ ఉంటుంది. లోపల మాత్రం గంభీరమైనటువంటి వేదాల్లో ఉపనిషత్తుల్లో నిగూఢంగా దాగి ఉండేటటువంటి రహస్యాలన్నింటినీ కూడా మనకి వివరిస్తుంది. అందులో కొన్నిటిని ఇప్పుడు మనం అనుసంధానం చేసుకోబోతున్నాం అన్నమాట. సరే, గోపికని లేపుతున్నారు మన వాళ్ళంతా. తెల్లవారడానికి లేపడానికి వెళ్ళగానే ఎవరైనా వస్తే అప్పుడే తెల్లవారిందా అనిపిస్తుంది. లోపల పడుకున్న వాళ్ళకి లేవబుద్ధి అవ్వదు. అప్పుడు వాళ్ళకి ఇగో ఇలాగా ఇదిగో ఇలాగంటే ఒకటో రెండో గుర్తులు చెప్పి మేల్కొలపాలు చూస్తూ ఉంటుంది. అట్లాగే మన వాళ్ళు మూడేసి గుర్తుల్ని తెల్లవారడానికి గుర్తులుగా చెప్తున్నారన్నమాట. ఒక్కొక్క దాని ద్వారా ఒక రహస్యాన్ని మన అమ్మ చెబుతుంది. అందులో సాధారణంగా తెల్లవారడానికి పక్షి గుర్తు కనుక మొట్టమొదటి పక్షుల్ని తెల్లవారడానికి గుర్తుగా మన వాళ్ళు చెబుతున్నారన్నమాట. జ్ఞానులే పక్షులు అని మన ఉపనిషత్తులు మనకి చెప్పాయి. ఒక పక్షి రెండు రెక్కలతోటి ఎట్లా ఆకాశంలో సంచరిస్తూ మనకంటే ముందు తనులేచి తన అరుపు ద్వారా మనకి తెల్లవారింది అని ఎలా తెలియచేస్తుందో, అలాగే జ్ఞానులైనటువంటి పక్షులు కూడా వారి యొక్క తెలివి, వారి యొక్క ఆచరణ అనే ఈ రెండు రెక్కల ద్వారా అంతటా ప్రకాశించే ఆకాశ్ అనేటువంటి పేరు కలిగినటువంటి పరమాత్మ తత్వంలో విహరిస్తూ తాము కలిగినటువంటి జ్ఞానాన్ని తమ యొక్క పలుకుల ద్వారా మనకి వినిపింపచేస్తాం, ప్రవచనముల ద్వారా మనకి వినిపింపచేస్తూ మనకు కూడా భగవంతుడి గురించినటువంటి ఆభిముఖ్యాన్ని, రుచిని పుట్టిస్తారు. తద్వారా మనలో ఒక ప్రకాశం కలిగే చేస్తారు. కనుక జ్ఞానుల్ని పక్షులతో పోలుస్తూ ఉంటారు అన్నమాట. ముందు వారిని మన ఆండాళ్ళ తల్లి సూచిస్తూ ఉంటుంది. ఈనాటి ఆరవ పావసరంలో మనం కూడా పావసరాన్ని ముందుగా ఒకసారి పాడుకుందాం. ఆండాళ్ తిరువడిగళే శరణం పుళ్ళుం సిలుం వినహాన్ புள்ளரையின் கோயிலில் வெள்ளை வெளிசெங்கின் பேரரவம் கேட்டிழையோ பிள்ளாயி எழுந்திராயி பேய்முலை நஞ்சுண்டு கள்ளச்செகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமறந்த வித்தினை உள்ளத்துக்கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல எழுந்து ஹரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்து ஏலோரெம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம். லேலே பிழாய் அப்படப்படே பகுசா கிருஷ்ணானுபவம் చేస్తున్నామేమో, ఏమో లేచి బయటకు వచ్చేస్తే ఎక్కడ తొలగిపోతుందో అని వాడు పడుకునుంటే, హే చిన్ని పిల్ల, కృష్ణ అనుభవం అనేటటువంటిది కేవలం నీ ఒక్కరితోవే పొందితే లభించేది కాదోయ్, అది కలిగిన పదుగురుతో కలిస్తేనే అది నిజమైనటువంటి భగవద్ అనుభవం. ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకో. కనుక లేచిరా అంటూ మన వాళ్ళు పిళ్ళాయి ఎళ్ళిందిరాయి లెమ్మన్నారు. అప్పుడే తెల్లవారిందర్రా అడిగింది లోపల నుంచి ఆమె. ఆ పుళ్ళుం సిలుం వినహాన్, పక్షులు అరుస్తున్నాయోయ్, కేవలం ఆహారం కోసం వెతుక్కునే అజ్ఞానం కలిగినవి అనుకునేటువంటి పక్షులే అప్పుడు లేచి అరుపులు ప్రారంభించాయి. వినిపించలే నీ చెవుల్లో సోకలేదా? లేవలేదు, పలకలేదు. మన వాళ్ళు బహుశా లేవకపోతే కారణం బహుశా ఇదే ఉంటుంది అనుకున్నారు. ఏమిటంటే ఇంతమంది మీరంతా కలిసి లేచి ఓ ఆ చెట్ల కింద చేరి గోల పెడుతుంటే పక్షులు నిద్ర ఎక్కడ పడుతుందర్రా, కనుక అర్ధరాత్రి అయినప్పటికీ కూడా పాప అవన్నీ లేచిపోయి ఉంటాయి అని లోపల ఆవిడ అనుకుంది కాబోలు అని మనవాడు భావించి రెండవ గుర్తు చెప్తున్నారు. పుళ్ళరయిన్ కోయిలిల్, పుళ్ళరయిన్ పక్షులకి రాజైనటువంటి స్వామి ఒక ఆయన గరుడ వాహన అధిరూఢుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయనకు ఆలయం ఒకటి ఆ ఊళ్ళో ఉన్నట్టుంది. ఆ ఆలయానికి వశబోళ్ళంత సంపదలు గట్రా ఉండుంటాయి. జాము జాముకి కాపలా వాళ్ళు మారుతుంటారు, మారడానికి ముందర వాళ్ళు శంఖాన్ని ఊదుతుంటారు. అప్పుడు వాళ్ళు విని రెండవ డ్యూటీ వాళ్ళు వస్తుంటారు. ఆ రకంగా చాలా మంది మారుతూ ఉంటారు. కనుక ఆ ఆలయంలో పిలుపు కోసం, సేవ కోసం వచ్చే ఒక పిలుపు తెల్లని శంఖపు ధ్వని, పెద్ద ధ్వని, అదేనని చేసేవకలేదా పేరరవం కెట్టిలయో అన్నారు మన వాళ్ళు. లోపల ఆవిడ లేవలే. ఓహో, బహుశా లేవకపోతే ఏమిటై ఉంటుంది అంటే డ్యూటీ మారడానికి అర్ధరాత్రి ఏ పన్నెండింటికో ఒంటి గంటకో డ్యూటీ కోసం పిలిచే వాళ్ళు కూడా ఉంటారు. కనుక వచ్చే వాళ్ళని పిలవడం కోసం పిలిచిన శంఖమే తప్ప అది తెల్లవారడానికి గుర్తేమిటి కనుక అని లోపల ఆవిడ లేవలేదు కాబోలు అని మన వాళ్ళు అనుకున్నారు అన్నమాట. ఇది రెండవ ధ్వని మన ఆండాళ్ళ తల్లి చూపిస్తోంది తెల్లవారడానికి గుర్తుగాను లేవలేదు ఆవిడ. పోనీ మీరెలా లేచారో చెప్పండర్రా, అలా నేను కూడా లేచే ప్రయత్నం చేస్తా తెల్లవారింది కనుక అది అయినట్టయితే అంటూ లోపల ఆవిడ అంది కాబోలు అనుకుని మన వాళ్ళు చెప్తున్నారు. పేరరవం ఉళ్ళం పుహుందు కుళిరిందు, మేమెట్లా లేచామని తెలుసునా, ఓ పెద్ద ధ్వని వచ్చి మా చెవుల్లో చేరి మా హృదయాలన్నీ చల్లబరిచేస్తే ఉండబట్టలేక మా అంతా మేము లేచిపోయామన్నమాట. రాత్రి గాఢ నిద్రలో ఉండేటువంటి వాడికి చెవులో ఓ చల్లటి నీళ్లు పట్టుకొచ్చి ఒకసారి పోసినట్టయితే ఎట్లా ఉలిక్కిపడి వాడు లేచిపోతాడో మేమట్లా లేచాము అన్నారు అన్నమాట. ఏం ధ్వని అది? హరియన్న పేరరవం, హరి అనే ఒక పెద్ద నామం వినిపించింది, మేము లేచాం.
ఎవరన్నారా నామాన్ని అడిగింది లోపలావిడ. మునివర్గళం యోగిగళం మెళ్ళ ఎళుందు అరియన్న పేరరవం. మునులు యోగులంతా కూడా మెల్లగా లేస్తూ వాళ్ళంతా హరినామాన్ని కీర్తించారు. వారెక్కడున్నారు? ఇక్కడ శ్రీకృష్ణుడు తెల్లవారుతుండగాను సాయంకాలం పూట కూడా పశువుల్ని కట్టడం కోసం విప్పడం కోసం పశువుల శాలలో ప్రతి ఇంటికి వచ్చేవాడు. ఇది వేపల్లలో ఆనవాయితీ. కృష్ణుడిని చూడాలంటే అడవుల్లోకి వెడితే దొరకడు, ఇంటికి వచ్చేస్తే రాత్రి నిద్రపోతాడు కనుక దొరకడు. కనుక ఆయన పట్టుకోవాలంటే ఇదే సమయంలో వెళ్లాలి అని వాళ్లంతా ఎప్పుడు పశువుల శాలల్లో కాపలా కాస్తూ ఉండేవారట కృష్ణ సాక్షాత్కారం కోసం. వాళ్లంతా కూడా శ్రీకృష్ణుడు ఇక వస్తాడు వస్తాడంటూ తెలతెల వారుతుండగా లోపల హృదయంలో భగవంతుణ్ణి కలిగినటువంటి వారు కావడం చేత శిశువు కలిగిన గర్భవతి లేచేటప్పుడు మెల్లగా శిశువుకి ఆపద కలగకుండా ఉండాలని ఎట్లా లేస్తుందో వారు కూడా అట్లా మెల్లగా మెల్ల ఎళుందు లేచి హరి అంటూ ఆ లోపల భగవంతుణ్ణి వాళ్ళు తలుచుకుంటున్నారు. హరించువాడా 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 అంటూ 3 సార్లు వారు హరినామాన్ని సంకీర్తన చేస్తుంటే అది మా చెవుల్లో ప్రవేశించింది. వాళ్ళు ఎందుకన్నారు అట్లాగా అని లోపలావిడ ఎందనుకుంటూ మన వాళ్ళు ఏమి హరించువాడు అని వాళ్ళు భావించారో 3 చెప్తున్నారు. ఏమిటవి అంటే, మొట్టమొదటిది పూతనా సంహారం, రెండవది శకటాసుర భంజనం, 3వది పాల్కడలలో పవ్వళించినటువంటి స్వామిని. ఆ చేసిన చేష్టని చెప్తున్నారు మనవాడు. మొట్టమొదటిది ఏమిటి? పేయిములై నంజుండు పేయి పూతన పిశాచి. ఆవిడక ములై స్తనములకి పూసుకుని విషాన్ని వచ్చింది కంసుడు పంపితే. కృష్ణుడు ఆ విషాన్ని త్రాగివేసి ఆవిడ ప్రాణాల్ని కూడా హరించి వేశాడు. తద్వారా ఆ వ్రేపల్ల వాసులకి కృష్ణ విశ్లేషణ లేకుండా చేశాడు. కంసుడు కృష్ణుడిని వాడి నుంచి విడదీయాలని, కృష్ణుడు లేకుండా చేయాలి అని ప్రయత్నిస్తూ పూతని పంపించాడు. ఇది మొదట ఆయన చేసిన పని. కృష్ణుడికి అప్పుడు ఇంకా 7వ నాడు ఉయ్యల్లో పడుకుని ఉన్నాడు. తల్లి వేషం వేసుకొచ్చి తల్లివలే నటించి పాలివ్వ చూచి ప్రాణాలే కోల్పోయింది పూతన. అలాంటిదే మనకు కూడా ఒక ఆటంకం ఈ ప్రకృతి అనేటటువంటిది. ఇది నిజంగా మనను పోషిస్తున్నట్టు అనిపిస్తుంది. తనలో ఉండేటటువంటి అనేక రకాల శబ్దస్పర్శాది విషయములను ఇస్తుంది. ఇవి వాటి ఎందు రుచిని పుట్టించి భగవంతుని మరిచిపోయేటట్టు చేస్తాయి. ఆనాడు వ్రేపలలో ఉండే వాళ్ళంతా కృష్ణ ప్రేమ కలిగిన వాళ్ళు కావడం చేత పూతన ఆటంకం లేకుండా తనే తొలగించినట్టే భగవత్ ప్రేమ మనలో కలిగి ఉన్నట్టయితే ప్రకృతి యొక్క ప్రభావం మన మీద పడి మనకి భగవంతుణ్ణి మరిచిపోయేటట్టు చెయ్యకుండా ఈ శబ్దస్పర్శాది విషయాల ఆటంకాన్ని తనే తొలగిస్తాడు. పూతన విషాన్నిచ్చింది. ప్రకృతి విషయాల ద్వారా మన నాశనం చేస్తుంది. దాని ప్రభావం లేకుండా హరించేవాడా అంటూ వాళ్ళు మొదట స్మరించారు. ఇది 1. 2వది శకటాసుర భంజనం. తల్లే స్వయంగా కోరికోరి ఆ బండి కింద కట్టి పెడితే అసురుడు ఆవేశించి కృష్ణుని ఏదో చెయ్యాలి పైకి లేపుకుపోయి అనుకున్నాడు. తెలియక పాపం కృష్ణుడు కొనసాగి మెలకు వచ్చింది. అమ్మ కనిపించలేదు, పాదం జాపాడు, చేతులు చాపుతూ చిన్నపిల్లలు చేసినట్టే. అయితే పాదానికి తెలుసుని కనుక ఆ పాదం తాకి దానిమీద ఆవేశించిన అసురుణ్ణి సంధిబంధములన్నీ కూడా ఊడేటట్టు చేసి పారవేసింది. కళ్ళ చెగడం కల కళ్య కాలోచి. ఇలాగ చేయడం చేత ఆ స్వామి యొక్క స్వరూపం మనకందరికీ దక్కిందమ్మా అంటూ మన వాళ్ళు చెప్పారు. ఇది 2వ చేష్ట శ్రీకృష్ణుడు చేసినటువంటిది. ఆవేళ తల్లే స్వయంగా కోరికోరి ఆ మృత్యుముఖంలో పెడితే ఆ పాదం రక్షించింది శ్రీకృష్ణుణ్ణి. కానీ ఆయనకి ఆ పాదమే శరణు, మనకి ఆ పాదమే శరణు అన్నట్టుగా మన వాళ్ళు ఆ పాపినటువంటి పాదాన్ని ఒకసారి స్మరించి చెప్పారు ఆమెకి. ఇది కృష్ణుడు చేసిన 2వ పని. ఆ శకటమే ఈ శరీరం. శకటానికి ఉండేటువంటి 2 చక్రాలు లాంటివే దీనికి వల్ల మనం చేస్తుండేటువంటి పుణ్యములు పాపములు అనేది. ఇవి మళ్లీ మనకి శరీరాలతో సంపర్కాన్ని కలిగిస్తూ దీనినే సుఖపరుచుకోవాలనిపిస్తూ భగవంతుని మరిచేటట్టు చేస్తాయి. కృష్ణ ప్రేమ కలిగిన గోపికలని గోపకుల్ని కూడా కాపాడటం, తనని వాళ్లతో ఉండడం కోసం ఎట్లాగైతే శకటాసురుని తొలగించాడో, భగవంతుణ్ణి మనం స్మరించాలని భగవద్ బంధువులతోటి భగవద్భక్తులతోటి జీవించాలని అనుకునేటువంటి వాళ్ల కోసం ఏర్పడే శరీర సుఖం అనే ఆటంకాన్ని తొలగించడం కోసం, శరీరం మీద వ్యామోహం అనేటటువంటి క్లేశాన్ని తొలగించడం ఆయనే చేస్తారు. తన పాదస్పర్శత మనం స్మరించాల్సింది ఆయన పాదాన్ని. ఇది 2వ చేష్ట కృష్ణుడు చేసినటువంటిది. ఇవి 2 చెప్పడం ద్వారా ఆవిడ ఉలిక్కిపడి లేచి వస్తుందని అనుకున్నారు. కానీ ఇవి 2 చెబుతుంటే ప్రమాదం తొలగింది కనుక హమ్మయ్య అంటూ నిద్రపోయింది ఆవిడ. ఇక శరీర సంపర్కం వల్ల ఏర్పడే దోషాలను హరించినవాడా అంటూ 2వసారి కృష్ణనామ వాళ్ళు చెప్పారేనండి. దాని తర్వాత 3వ నామాన్ని వాళ్ళు చెప్పారు. వెళ్ళ తరవిల్ తీల్ అమరంద విత్. ఆదిశేషుని యొక్క పడకపై మెల్లగా కనులు మూస్తూ నిద్రించినటువంటి జగత్కారణమైనటువంటి విత్తనం వంటి వాడా అని తమ యొక్క హృదయాల్లో వాళ్ళంతా కూడా సేవిస్తూ ఉంటారని. పరమాత్మ అలుపు తీరడానిక అన్నట్టుగా వెళ్లి అక్కడ పడుకున్నాడు పూతన చకట సంహారం చేసిన తర్వాత. అట్లాగనే ఈ ప్రకృతి ప్రభావం తొలగించినటువంటి యోగుల యొక్క మునుల యొక్క హృదయాల్లో తను ఎప్పుడు విశ్రమిస్తూ ఉంటాడన్నమాట.
వాళ్ల హృదయాల్లో వాళ్ల ప్రేమ సాగరంలో తాను ఎప్పుడు పవళిస్తుంటాడు జ్ఞానమనే ఆదిశేష పాన్పు మీద. అట్లాంటి స్వామిని స్మరించుకుంటుంటారు ఇప్పుడు కూడా యోగులు మునులు కూడా. మునులంటే స్మరించి అలా మననం చేస్తుండేవాళ్ళు. యోగులంటే చేసిన మనన ప్రభావం చేత ఒక్కసారి లేచి ఏదో సేవ చేయాలంటూ ఆ వారి యొక్క సేవల్ని పరమాత్మకి అర్పిస్తూ ప్రపంచంలో సంచరిస్తూ ఉండేటువంటి వాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళ యొక్క నామాలే మనకి శరణ్యం. అది ఒకసారి మనం వినడం ద్వారా మన ఆటంకాలు తొలగుతాయి, పాపాలు పోతాయి. మనం కూడా భగవంతుడి ఆభిముఖ్యం కలవాలని ప్రపంచంలో భగవద్బంధువులతోటి మనం జీవించగలుగుతాం. అమ్మా ఇట్లాంటి మూడు శబ్దాలు వినిపించినప్పటికీ కూడా నువ్వు లేచి రావద్దా అంటున్నట్టుగా అలాంటి శబ్దాలు మనం వినాలి అని ఆ లోపల ఉండేటువంటి ఒక జ్ఞాని అలాంటి శబ్దాలు మనకి వినిపించేయమని మన ఆండాళ్ళ తల్లి ఈనాటి ఆరవ పాసురంలో ఆ లోపల మొదటి గోపికని లేపి ఆమె బహుశా చేరుంటుంది వీళ్లతోటి ఇకపై ముందుకు సాగుతుంది మరొక గోపికని లేపడం కోసం. ఆండాళ్ తిరువడిగళే శరణం.